డాక్టర్ గారు ప్రతి గురువారం సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు జెనెటిక్ హోమియోపతి యూట్యూబ్ ఛానల్లో లైవ్ లో మీ సందేహాలకు సమాధానాలు ఇస్తారు నమస్తే అండి నా పేరు డాక్టర్ రజా ఎండి హోమియోపతి గత పదిహేను సంవత్సరాలుగా నక్కల రోడ్డు విజయవాడలో అన్ని దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యాధులకు అత్యాధునిక హోమియోపతి ట్రీట్మెంట్ జీసీఎస్ మెథడాలజీ ద్వారా అందిస్తామండి సో ఈరోజు మనం మెయిన్గా డిస్కస్ తీసుకుపోయే టాపిక్ ఏంటంటే అంగస్తంభం సమస్యలు జనరల్గా అంగస్తంభం సమస్యలు అంటే ఏమిటి అంగస్తంభం సమస్యల్లో చాలా లక్షణాలు ఎలా ఉంటాయి దీన్ని మన ఎంగేజ్లో ఏజ్లో ట్రీట్మెంట్ ద్వారా ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను సీ జనరల్గా అంగస్థంభం సమస్యలు అంటే ఎరక్టైల్ డెఫిషియన్సీ జనరల్గా ఎరెక్షన్ ప్రాబ్లమ్స్లో ది రెస్పెక్ట్ ఆఫ్ ది ఏజ్ గ్రూప్ అంటే ఒక యంగ్ ఇండివిడ్యువల్ అయినా లేదంటే ఒక మిడిల్ ఏజ్డ్ ఇండివిడువల్ అయినా లేదంటే ఒక ఓల్డ్ ఏజ్ ఇండివిడువల్ అయినా ఏదో ఒక రోజు వాళ్ళ ఈ లక్షణాలు అనేవి ఈ అంగస్థం సమస్యలు అనేవి జనరల్గా కనిపిస్తూ ఉంటాయి సో ఇరక్షన్ ప్రాబ్లమ్స్ అనేవి జనరల్గా దీంట్లో మనం క్లాసిఫై చేసుకుంటే ఫస్ట్ అండ్ ఫోర్ థింగ్ ఏంటంటే ఇది ఫిజియలాజికల్ అండ్ ప్యాథలాజికల్ ఫిజియలాజికల్ అంటే వాళ్ళకు ఉండే స్ట్రెస్ ఫ్యాక్టర్స్ బట్టి కానీ ఆ ఆ ఇండివిడ్యువల్లో ఉండే యాంగ్జైటీస్ వలన కానీ లేదంటే ఫియర్ వలన కానీ లేదంటే టెన్షన్ ఎక్సైట్మెంట్ రెస్లెస్నెస్ ఏదైనా సరే మానసిక ఆందోళనకు గురైనప్పుడు జనరల్గా ఈ అంగస్తంభన సమస్యలు అనేవి కనబడుతూ ఉంటాయి సో ఇరక్షన్ ప్రాబ్లమ్స్ అనేవి జనరల్గా దీంట్లో మనం ఫస్ట్ అండ్ ఫార్ థింగ్ ఇట్ట సైకలాజికల్ రిలేటెడ్ రీజన్స్లో వాళ్ళకి ఎటువంటి డిసీజ్ అబ్నార్మాలిటీస్ ఎటువంటి కోమార్బిడిటీస్ కానీ ఎటువంటి ఏవి కనిపించవండి సో దే దే మై నీడ్ నాట్ హ్యావ్ ఎనీ ట్రీట్మెంట్ అంటే వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం లేకుండానే వాళ్ళకి కౌన్సిలింగ్ సెషన్స్ ద్వారానే వితౌట్ మెడిసిన్సే మనం ఈ అంగస్తంభన సమస్యల్లో దీన్ని మనం నయం చేసుకోడానికి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుందండి సో ఏదైతే మనకి ఒకసారి ఈ రక్షన్ రావాలి అంటే జనరల్గా ఈ సెక్షువల్ హార్మోన్ ఏదైతే మేల్ ఆంట్రోజన్ టెస్టస్టూరో నార్మల్ ఉంటుందో అది రిలీజ్ అయిన తర్వాత ఆ బ్లడ్ సర్క్యులేషన్లో ఒకేసారి ఈ పెనిస్కి బ్లడ్ పంప్ అప్ అయినప్పుడు జనరగా ఇరక్షన్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది అండి కొంతమందిలో ఏంటంటే ఒకసారి ఇరక్షన్స్ వచ్చేసి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు సిమెన్ అనేది సిమెన్ అనేది తొందరగా ఎజాక్యులేట్ అయిపోతాం దీన్ని మనం ప్రీమేచ్యుర్ ఎజాక్యులేషన్గా శిఖరస్కలన సమస్యగా మనం పరిగణిస్తూ ఉంటాం సో ఇట్లాంటివి ఏంటంటే జనరల్గా వాళ్ళు ఏదైనా ఇప్పుడు మన ఈ మోడ్రన్ డే లైఫ్ సొసైటీలో మెయిన్గా ఈ మన సాఫ్ట్వేర్ ఇండివిడ్యువల్స్లో కానీ లేదంటే ఐటీ వాళ్ళల్లో కానీ లేదంటే ఎవరికైతే ఎక్కువ స్ట్రెస్ ఉంటుందో ఎవరికైతే ఎక్కువ మానసిక ఒత్తిడి ఉంటుందో లేదంటే బిజినెస్ ఓరియంటెడ్ పీపుల్లో కానీ ఇట్లాంటి వాళ్ళలో ఈ టార్గెట్ బేస్డ్ జాబ్స్ ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళలో ఈ అంగస్తంభన సమస్యలు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి సో ఇక్కడ ఒక రకమైన బాడీలో ఒక రకమైన స్ట్రెస్ అండ్ స్ట్రైన్ మైండ్లకు గురైనప్పుడు జనరల్గా బా ఆ స్ట్రెస్ అండ్ స్ట్రైన్ వల్ల ఈ మైండ్ ఎప్పుడైతే మనకి ప్రశాంతత అనేది లోపిస్తూ ఉంటుందో జనల్గా ఈ బాడీలో మనకి ఇరక్షన్ ప్రాబ్లమ్స్ అనేవి వాళ్ళ మెరేటల్ లైఫ్లో కానీ వాళ్ళ సెక్షువల్ లైఫ్లో జనరల్గా కనిపిస్తూ ఉంటాయి సో ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే ప్రాపర్గా కౌన్సిలింగ్ విత్ సపోర్టివ్ మెడిసిన్స్ ఏమైనా అయితే మెడికేషన్స్ ఇవ్వడం తప్పిస్తే దే మే రిక్వైర్ అయ్యే కౌన్సిలింగ్ విత్ట్ కౌన్సిలింగ్ మే గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్ అండి సో వాళ్ళకి ఈ ప్రాబ్లం నుంచి ఈ సమస్యల నుంచి ఈ తేలికపాటు కౌన్సిలింగ్ ద్వారానే మనం నయం చేసుకోవచ్చు సో సెకండ్ రీజన్ ఏంటంటే ప్యాథలాజికల్ అంటే ఏదైనా డిసీజ్ కోమార్బిడిటీస్ అంటే ఏదైనా ఈ మనకి అధిక రక్తపోటు అన్కంట్రోల్ హైపర్ టెన్షన్ కానీ లేదంటే అన్కంట్రోల్ డయాబెటీస్ కానీ లేదంటే థైరాయిడ్ కానీ లేదంటే మెటాబాలిజం ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ లేదంటే హార్మోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ కొంతమందిలో క్రానిక్ ఆల్కహాలిక్స్ అంటే ఎక్కువ ఈ ఆ మద్యపానం ఎక్కువ మద్యం ఎక్కువ సేవించే వాళ్ళలో కానీ లేదంటే స్మోకర్స్ ఎక్కువ ఈ స్మోక్ చేసే వాళ్ళలో లేదంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్రానిక్ ఆల్కహాలిక్ అండ్ క్రానిక్ స్మోకర్స్లో కానీ లేదంటే ఒబేసిటీ ఓబకాయం ఇట్లాంటి ఇండివిడ్యువల్స్లో ఈ ఎరెక్షన్ ప్రాబ్ ఈ ఎరెక్టైల్ ప్రా డెఫిషియన్సీస్ అంటే ఎరక్షన్ ప్రాబ్లమ్స్ అనేవి జనరల్గా మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి సో వీటిలో ఏంటంటే లేదంటే కొంతమంది ఏదైనా ఇతర ఇతర ట్రీట్మెంట్స్ తీసుకునే వాళ్ళలో ఎక్కువ పెయిన్ పెయిన్కిల్లర్స్ వాడుతున్న వాళ్ళలో కానీ లేదంటే ఏదైనా కీమో లాంటి మెడిసిన్స్ ఏమైనా మెడికేషన్స్ ఏమైనా థెరపీస్ లాంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటున్న వాళ్ళల్లో కూడా ఈ అంగస్థమన్ సమస్యలు అనేవి జనరల్గా ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటాయి సో వీళ్ళల్లో మనం ముందు ఏదైతే ఆ కొమార్బిడిటీస్ ఉన్నాయో ఆ కొమార్బిడిటీస్కి ఏవైతే మెడికేషన్స్ వాడుతున్నారో ఆ మెడికేషన్స్ ఎక్కడి వరకు మనం దాన్ని మనం కంట్రోల్ చేయగలం లేదంటే ఏదైనా వాళ్ళకైనా మన ఎక్సర్సైజెస్ డైట్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఏమైనా మనం అడ్వైస్ చేయాలా సో లేదంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ కొంతమంది అవర్స్ టుగెదర్ సెడెంటరీ లైఫ్ స్టైల్ లేదంటే ఒబేసిటీ ఉన్న వాళ్ళల్లో కూడా ఇరక్షన్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి సో ఇట్లాంటి రీజన్స్లో మనం ఫస్ట్ అండ్ ఫాల్ మోస్ట్ ఏదైతే కోమార్బిడిటీ ఉందో దాన్ని మనం ప్రాపర్గా ఎవాల్యువేట్ చేసి డయాగ్నోస్ చేసి వాటికి మనం ట్రీట్మెంట్ ఇచ్చుకుంటే ఆటోమేటిక్గా ఈరక్షన్ ప్రాబ్లమ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కండ క్యూర్ అవడానికి హోమియోపతి ట్రీట్మెంట్లో ఛాన్స్ ఉందని నేను చెప్పదలుచుకున్నాను సో ఇట్లాంటి ఇరక్షన్ ప్రాబ్లమ్స్లో ఏంటంటే వాళ్ళు ఒక న్యూలీ మ్యారీడ్ ఇండివిజువల్స్లో కూడా ఇరక్షన్ ప్రాబ్లమ్స్ అనేవి జనరల్గా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి మనకి రెగ్యులర్గా డే టు డే ప్రాక్టీస్లో యంగ స్తంభం సమస్యలు అంటే వాళ్ళకి ఇందాక నేను చెప్పినట్టు ఎటువంటి కోమార్బిడిటీస్ ఉండవు కానీ మైండ్ అనేది ఎక్కువ స్ట్రెస్కు గురవడం వల్ల ఇరక్షన్ ప్రాబ్లమ్ అనేది జనరల్గా రావటం లేదంటే ప్రీమెచుర ఇజాక్యులేషన్ కనిపించడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుందండి అది ఏదైతే వాళ్ళకి ఆ బాడీ యొక్క స్టామినా బట్టి ఆ అనేది టూ టు ఫైవ్ మినిట్స్ మెయింటైన్ అవ్వాలా అది మెయింటైన్ అవ్వడం లేదంటే ఒకసారి సెక్షువల్ ఇంటర్కోర్స్లో ఆటోమేటిక్గా ఇరక్షన్ అనేది డ్రాప్ అయిపోవడం లేదంటే ఈ సిగరెట్స్ కలన సమస్యతో బాధపడటం అక్కడి నుంచి ఒక రకమైన డిప్రెషన్ ఒక రకమైన ఇన్సెక్యూరిటీ ఆత్మ భావన బాగా వాళ్ళ వాళ్ళు లైఫ్ అనేది హ్యాపీగా లేకపోవడం వల్ల కూడా కొన్ని చాలా వరకు ఫ్యామిలీ బ్రేకప్ వరకు కూడా వెళ్ళిపోయిన కండిషన్స్లో రెగ్యులర్గా డే టు డే ప్రాక్టీస్లో మనం చూస్తూ ఉంటాం సో ఇట్లాంటి వాళ్ళలో ఏంటంటే దే రిక్వైర్ ఏ సింపుల్ పార్ట్ ఆఫ్ కౌన్సిలింగ్ అండ్ విత్ డైట్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్తో మనం వాళ్ళని ఈ ప్రాబ్లం నుంచి చాలా సింపుల్గా బయటికి తీసుకురావచ్చని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను